చెదువులు చెప్పే దేవాలయ ప్రాంగణం అది. పట్టుభద్రులను చేసి ఉత్తములుగా తీర్చిదిద్దే చోటు అది. అక్కడ ఓ కళాశాలే కాదు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అలాంటిది ఆ ప్రాంగణం ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. చీకటి పడితే చాలు నా స్వామి రంగా మందు చిందు ఆపై పొందు అన్న చందంగా తయారైంది. గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ ప్రాంగణంపై న్యూస్ ఇండియా టీవీ కెమెరా క్లిక్ అనిపించింది. ఇదిగో ఈ విజువల్స్ లో కనిపిస్తుందే ఇదే ఆ ప్రభుత్వ కళాశాల. ఇదిగో పలు బ్రాండ్ల మద్యం సీసాలు. అదిగో ఆ అరుగు మీద బిర్యానీ తిని వదిలేసిన ప్యాకెట్లు. ఆ పక్కనే చెప్పలేని కొన్ని ఇంకో ప్యాకెట్లు. ఇవి ఉదయం దర్శనమిచ్చాయి. రాత్రి ఏం జరిగితే ఉదయం ఇవి అక్కడ పడుంటాయన్నది అందరికీ తెలిసిన మాటే. ఇది ఒక్క రాత్రి జరిగింది కాదు, ప్రతిరోజు ఆ ప్రాంగణంలో సాగుతున్న తతంగం. చీకటి పడితే ఆ దరివైపు ఎవ్వరూ చూడరన్న ధైర్యం అసాంఘిక శక్తులకు కలిసి వచ్చిన స్థలంగా మారింది. నిజానికి ఈ కళాశాలకు వాచ్మెన్లు ఉన్నారు, జీతం టయానికి తీసుకుంటారు, ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా డుమ్మా కొడతారు. కళాశాల ప్రాంగణంలో అసాంఘిక శక్తులు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తుంటే కళాశాల ప్రిన్సిపల్ కు చీమ కుట్టినట్లు కూడా ఉండదు. చదువుల విషయంలో చెడు పనులు నివారించాల్సిన ఆలోచన కనీసం రాదు. అసాంఘిక పనులపై స్థానిక పోలీసులకు చెప్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునేవారు, కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదు. తెల్లవారుజామున చాలా మంది వాకర్స్ అక్కడే వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ కు వచ్చిన వారి కళ్ళల్లో అవి తారసపడితే చెప్పి ఏం ప్రయోజనమని ముఖం చాటేస్తారు. విద్యా కుసుమాలు ఉండే ఈ ప్రాంగణంలో ఇలాంటి అసాంఘిక పనులు జరుగుతుండడం బాధాకరం. అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా చూడాల్సిన ప్రిన్సిపల్ పట్టి పట్టనట్టుగా ఉండడం ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఆ కళాశాల ప్రాంగణం విషయంపై ఆలోచన చేయాలి. ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న ఆ వాచ్మెన్ల పనితీరుపై, కళాశాలకు పెద్దగా ఉన్న ఆ ప్రిన్సిపల్ వ్యవహార శైలిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.